Hi friends, welcome back to our channel Daily Homemade Specials. Eero's video lo instant ka 10 nimishallo ayipoye palakova recipe ni ee process lo chesaru ante chinna pillalu kuda easy ga chesestaru. Andukosam munduga stove on chesi pan pettukuni 1 tablespoon neyyini veskovali. Neyyi mottham karigina tarvata 1 cup palani add cheskovali. 1 cup palaku 1.5 cup la milk powder ni add cheskovali. Alage 1 cup sugar powder nu kuda add cheskovali. మొత్తం అన్నిటిని బాగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇది బాగా థిక్గా అయ్యి pan కి సెపరేట్ అవుతుంది. అలా వచ్చినప్పుడు పైన కొద్దిగా యాలకుల పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వంటరాని వాళ్ళు కూడా ఈజీగా 10 నిమిషాల్లో ఈ పాలకోవాను ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్గా పాలతో పాలకోవాను చేసుకోవాలంటే మినిమం గంట వరకు పడుతుంది. అలా కాకుండా ఇన్స్టెంట్గా ఇలా మిల్క్ పౌడర్తో 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా ఉడికి ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకుంటే స్టిక్కీగా అయ్యి గట్టిగా అయిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా రౌండ్ బాల్స్లా చేసుకుని మధ్యలో కొంచెం ప్రెస్ చేసుకుంటే పాలకోవా రెడీ అయిపోతుంది. పైన గార్నిషింగ్ కోసం పిస్తాలను పెట్టుకుని సర్వ్ చేసుకుంటే సింపుల్గా పాలకోవాను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.